हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मिक्सचर पैकेट। ओके, ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఏంటో చూద్దాం। కుకింగ్। సో కుకింగ్ లో మన మాస్టర్ అంటే రెడీగా ఉన్నారు। ఓకే, ఏంటండి స్పెషల్? జున్ను। ఓ జున్ను అంట, టేస్టీ టేస్టీ జున్ను। మరి జున్ను పాలు ఇక్కడ దొరకదు కదా మనకి? ఓ జున్ను పాలు లేకుండా జున్ను చేస్తారంట, వావ్ సూపర్! నాకు కూడా చూడాలి, నాకు చాలా ఇష్టం జున్ను। సో ఓవర్ టు కిచెన్। సో హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసండి మీ మాస్టర్ అట్టని చూసారు కదా। హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్, 3x బెల్లం। సో బెల్లం 1/2 కిలో చాలండి। సో అది 1/2 కిలో నేను తురిమేశాను, బట్ నేనేం చేసిన అంటే నేను కొంచెం ఎక్కువ చేసినా కాబట్టి డబల్ అన్నమాట। సో డబల్ చేసిన 1 లీటర్ పాలు 6x, ఇదైతే ఎక్కువ మంది సరిపోతుంది। మీకు కావాలంటే హాఫ్ లీటర్ 3x, హాఫ్ లీటర్ అయితే 3x, 1/2 కిలో బెల్లం పడుతుందన్నమాట। సో చూసారు కదా। సో ఇప్పుడు చూడండి, ఒక గిన్నె తీసుకున్నాను, దీంట్లో పాలు వేసేసాను 1/2 లీటర్ పాలు, సారీ 1 లీటర్ పాలు వేసేసాను। సో ముగ్గురికైతే 1/2 లీటర్ సరిపోతుందండి 3x। ఒక 6 మెంబర్స్కి అయితే ఇది 1 లీటర్ మంచి ఫుల్గా తినొచ్చు బాగా। ఓకే, ఎక్కువ వస్తుంది బాగా। సో పాలు వేసేసాను ఇప్పుడు। ఓకే రైట్, ఇప్పుడు ఎగ్స్ టక్ అని కొట్టేసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకోండి। సో ఈ 6x కొట్టేస్తున్నా, టక్ టక్ వద్ది। చూసారు కదా ఎగ్స్ ఎట్లా పగిలిపోయా, చూసారా ఎగ్ లోపల ఎల్లోది మొత్తం, ఎల్లో వైట్ అన్నీ మిక్స్ అయిపోయింది। సో ఇది మిక్సీ మీద పెట్టి రైన్ తిప్పాలి, అద్ది ఇంకొకసారి తిప్పుదాం, మంచి బీట్ అవుతుంది। ఓపెన్ చేస్తున్నాను జార్, చూసారా ఎలా బీట్ అయిపోయింది ఎగ్ మొత్తం। 2 టైమ్స్ చక్కగా వేస్తే మిక్సీలో అయిపోతుంది। సో మిక్సీకి చాలా పవర్ ఉంటుంది అన్నమాట। సో మనం ఆల్రెడీ ఇందాక పాలు వేసుకున్నాం కదా గిన్నెలో, అవి ఏం కాచేద్దండి, బాయిల్ చేయొద్దు। ఓకే, పచ్చిపాలలోనే ఇవి వేయాలి। ఓకే, మళ్ళీ తొందరపడి మరగపెట్టేసి అన్నీ చేయకండి, మొత్తం పోతుంది జున్ను రాదు మీకు। సో ఇప్పుడు బెల్లం వేసేసా, సో 1/2 కిలో బెల్లం వేసా 1 లీటర్ పాలకి అండ్ 6x వేసా। సో ఇది బాగా మిక్స్ చేయాలి, ఇదే మెయిన్, బెల్లం కరగాలి బాగా, లేకపోతే చెత్తలాగా వస్తుంది, కరగకపోతే అస్సలు బాగోదు। మంచిగా కరిగేటట్టు మిక్స్ చేయండి। ఓకే, రౌండ్ అండ్ రౌండ్ మిక్స్ ఇవ్వండి, ఇంకా కనిపిస్తుంది బెల్లం। సో బాగా మిక్స్ చేస్తున్నాను బెల్లాన్ని మన పాలల్లో, ఎగ్ యోక్ అయితే మొత్తం మిక్స్ అయిపోయింది, ఇప్పుడు బెల్లం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది। సో టేస్ట్ మీకు సరిపోతే ఓకే, కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి సరిపోకపోతే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు। చూసారా నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను, నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, అంటే సరిపోయింది, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది। సో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసేసుకోవచ్చు, ఇది లేకపోతే కొంచెమే కాబట్టి, అండ్ 1/2 కిలో బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుందండి నార్మల్గా అయితే। స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఇట్లా షుగర్ ఆర్ కండెన్స్డ్ మిల్క్తో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట। సో అది కూడా వేసి మిక్స్ వావ్, చూసారా కుక్కర్ తీసుకున్నాను। సో కుక్కర్లో వాటర్ వేసుకొని పెట్టాలి, క్యారెట్ పెట్టానంటే మొత్తం మాడిపోయి ఇంకా బాగా అవుతుంది, బ్లాక్ జున్ అవుతుంది మీకు। ఓకే, సో కుక్కర్లో వాటర్ వేసి కింద ప్లేట్ పెట్టి నేను ఈ గిన్నె పెట్టేశాను, ఇప్పుడు ఇది మెయిన్ పైన మిరియాలు ఇలాచీ మిక్సీ కొట్టి చూడండి అట్లా పైన చల్లుకోవాలన్నమాట, మిరియాలు ఇలాచీ। ఓకే, డిస్క్రిప్షన్లో మీకు అన్నీ పెట్టాను। ఓకే, సో మిరియాలు ఇలాచీ పాలల్లో వేసేసాను, వేసి ఇంకా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసా,
వచ్చేసింది, ఫైర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫైర్ మీద పెట్టండి. మనం రెడీ చేసుకున్న మొత్తం పాలు బెల్లం అన్నీ మిక్స్ అన్నమాట, జున్ను మిక్స్. ఓకే, సో మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఓకే, సో ఇది మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ పెట్టాక చూసారా ఎట్లా అయిందా. ఆఫ్టర్ 40 మినిట్స్ ఇది సో ఇట్లా చాకు కథ కద్ది ఇట్లా పెట్టినప్పుడు సో జున్ను రెడీ అయిపోయినట్టే మనకి. సో ఇలా అయితే ఇప్పుడు దీని తర్వాత ఒక 2 అవర్స్ బయట పెట్టాలన్నమాట. ఓకే, జున్నులు అయ్యాక 2 అవర్స్ అలానే కుక్కర్లో పెట్టాలి, అంటే మా వితౌట్ ఫైర్. చూసారా ఇప్పుడు రెడీ అయింది జున్ను. సో ఇలాగ కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, అయితే ఇలా కూడా తినొచ్చు. బట్ మీకు అలాగ జున్ను వచ్చాక కుక్కర్లో అలా 2 అవర్స్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది, గట్టిగా అవుతుంది, బాగుంటుందన్నమాట. సో నచ్చిందా ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ జున్ను చూడంగానే తినబుద్దేస్తుంది కదా. వా, సో చూసారు కదా, స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ పెట్టాక ఓపెన్ చేయాలి. మీకు కరెక్ట్గా అనిపిస్తే మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి సైడ్కి పెట్టాలి. 2 అవర్స్ అయ్యాక మళ్ళీ తీస్తే ఇలా వస్తుంది అన్నమాట జున్ను. ఓకే, ఇట్లా యమ్మీ యమ్మీ జున్ను అవుతుంది. సో ఇలా తినచ్చు, మీరు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయ్యాక తిన్నా కూడా బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్ టేస్టీగా. ఓకే, తినేద్దామా. చాలా టేస్ట్ ఉంది, అమ్మగా భలే ఉంది జున్ను. సూపర్ ఉందండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా రియల్ జున్ను తిన్నట్టే ఉంది, చాలా అమ్మగా ఉంది. సో మన జున్ను పాలు మధ్యలో అవన్నీ అవసరం లేదు, ఇంకా మనకి ఇంట్లో ఈ క్రీమ్ మిల్క్తో చేసుకోవచ్చు. చూసారు కదా మన మాస్టర్ అట్టి చెప్పినట్టు, ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి, క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి టంగ్ టంగ్. ఓకే, నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది, దెన్ బై.